హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిఐటి ఎగ్జామ్ గురించి సెకండ్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము సెకండ్ వీడియో ఈ యొక్క సెకండ్ వీడియోలో మనం మెడికల్ ఎగ్జామ్ గురించి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఇంకా పోస్ట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకుందామని నేను ఫస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది మనం తీసుకున్నటువంటి పారామీటర్స్ ఆరు పారామీటర్స్ తీసుకుంటే మనకి కట్ ఆఫ్లు ఈ విధంగా ఉండగా ఇవన్నీ ఫస్ట్ వీడియోలో నేను పార్ట్ వన్లో నేను చేయటం జరిగింది ఓకేనా కట్ ఆఫ్ మార్క్స్ గురించి సైకోమెట్రిక్ ఎగ్జామ్ గురించి మన యొక్క సైకోమెట్రిక్ ఎగ్జామ్లో ఎంతమంది పాస్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాను ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రెండు వేల రెండు వందల మంది క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాను ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే మెడికల్ ఎగ్జామ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము ఈ యొక్క వీడియోలో మెడికల్ ఎగ్జామ్ గురించి ఇంకా అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఎవరైనా మన నాన్ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలుగు పిల్లలకి మన తెలుగులో ఈ యొక్క మెడికల్ ఎగ్జామ్ గురించి అయితే చెప్పుకుందాం మెడికల్ ఎగ్జామ్కి మన నాన్ టెక్ వీడియోస్ ప్రకారం రెండు వేల రెండు వందల మంది కనుక క్వాలిఫై అయ్యారనుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రోజు మెడికల్ ఎగ్జామ్ జరిగిద్ది అయితే మనకు ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్కి ఉన్నటువంటి మెడికల్ మెడికల్ ఏంటంటే ఏ టూ మెడికల్ అంటే మనకి సిక్స్ బై నైన్ అనేటువంటిది మనకి మెడికల్ అనమాట ఈ యొక్క సిక్స్ బై నైన్ అనేది ఓకేనా మనకి చూసుకున్నట్లయితే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ సిక్స్ బై ఎయిటీన్ దాకా కూడా చాలామంది ఈ యొక్క సైకోమెట్రిక్ ఎగ్జామ్కి రాయటం జరిగింది సైకోమెట్రిక్ ఎగ్జామ్కి ఈ ఐసైటు ఐ సైట్ ఐ సైట్ కనుక మనం చూసుకుంటే సిక్స్ బై సిక్స్ కా సిక్స్ బై ఎయిటీన్ వరకు పిల్లలు అయితే రాయటం జరిగింది కానీ మనకి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైనే ఎలా ఉండిద్ది స్టేషన్ మాస్టర్కి వీళ్ళందరూ ఎట్లా రాశారంటే కొంతమంది కొంచెం ఆ యొక్క చెప్పగలిగారు సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ ఉన్నటువంటి వాళ్ళు సిక్స్ బై నైన్ ఉన్నటువంటి లెటర్స్ని కూడా కొంచెం చెప్పగలిగారు కాబట్టి వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వటం జరిగింది సిక్స్ బై ఎయిటీన్ వాళ్ళు కొంచెం ఏదో ఒకటి ఆ యొక్క మెడికల్ డాక్టర్ని కొంచెం రిక్వెస్ట్ చేయటం వల్ల కానీ లేదా ఆ టైంకి వాళ్ళు ఏదో ఒకటి చేయటం వల్ల ఇలా సిక్స్ బై నైన్ రావటం జరిగింది ఇదన్నమాట మనకి మెడికల్ ఎగ్జామ్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఐసైటు ఈ విధంగా ఉండటం జరిగింది మన యొక్క నాయన్ టెక్మ్ మీడోస్ ప్రకారం అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన నాయన్ టెక్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సిక్స్ బై సిక్స్ ఉన్నటువంటి మన ఈ రెండు వేల రెండు వందల క్యాండిడేట్స్ మెడికల్ ఎగ్జామ్కి వెళితే సిక్స్ బై సిక్స్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఐదు వందల మంది అనుకుంటే సిక్స్ బై నైన్ ఐసైట్ ఉన్నటువంటి వాళ్ళు ఐదు వందల మంది అనుకుంటే సిక్స్ బై ట్వెల్వ్ ఉన్నటువంటి వాళ్ళు వెయ్యి మంది అనుకుంటే సిక్స్ బై ఎయిటీన్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం రెండు వందల మంది ఉన్నారని మనము ఊహించుకుందాం టేక్ ఒక ఉదాహరణగా తీసుకుందాం అప్పుడు ఏమవుతారు మెడికల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా సిక్స్ బై సిక్స్ కానీ సిక్స్ బై నైన్ కానీ ఉండాలి వీళ్ళు ఇప్పుడు ఈ వెయ్యి మంది ఖచ్చితంగా పాస్ అయిపోతారు ఎందుకంటే సిక్స్ బై నైన్ చెప్పేస్తారు కాబట్టి ఈ వెయ్యి మంది కూడా ఖచ్చితంగా పాస్ అయిపోతారు ఇప్పుడు ఈ సిక్స్ బై ఎయిటీన్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఈ యొక్క రెండు వందల క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా వాళ్ళు సైకోమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అయినా కానీ మెడికల్ ఎగ్జామ్ కూడా క్రూషియల్ రోల్ ఎందుకంటే నేను ఇక్కడ మొన్న నిన్న చెప్పాను మెడికల్ ఎగ్జామ్లో ఇది క్రూషియల్ ఈ యొక్క స్టార్ పాయింట్ ఉన్నటువంటివి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఇక్కడ సిక్స్ బై ఎయిటీన్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయిపోతారు మెడికల్ ఎగ్జామ్లో ఇంకా సిక్స్ బై ట్వెల్వ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక వెయ్యి మందిలో ఒక ఐదు వందల మంది క్వాలిఫై అయ్యారనుకుంటే ఒక ఐదు వందల మంది డిస్క్వాలిఫై అయ్యారనుకుంటే మనకి మెడికల్ ఎగ్జామ్ తర్వాత ఎంతమంది యావరేజ్గా పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందంటే ఓకేనా పదిహేను వందల మంది నుండి పదిహేడు వందల మంది దాకా మ్యాక్సిమం సైక్ మెడికల్ ఎగ్జామ్లో పాస్ అవుతారనమాట ఇంతమంది మెడికల్ ఎగ్జామ్ క్లియర్ చేశారు అనుకుందాం ఓకే మీకు అర్థమైంది కదా ఇంతమంది ఈ యొక్క ఐసెట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే మ్యాక్సిమం ఇంతమంది మెడికల్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా సిక్స్ బై ఎయిటీన్ ఉన్నటువంటి మెంబర్స్ మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయిపోతారు అంటే రెండు వందల మందికి రెండు వందల మంది డిస్క్వాలిఫై అయిపోతారు సిక్స్ బై ట్వెల్వ్ ఉన్నటువంటి వాళ్ళు అది ఒక పాసిబిలిటీ ఉందన్నమాట ఫిఫ్టీ 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 రేషియోలో వాళ్ళు క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే కొంతమంది తడబడతారు కొంతమంది చెప్పగలుగుతారు ఒక ప్రిపరేషన్ ఉంటుంది అన్నమాట అయితే ఆఫ్టర్ సిబిఐటి ఎగ్జామ్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ ఇన్ మెడికల్ ఎగ్జామ్ మనకి సిబిఐటి ఎగ్జామ్ తర్వాత చాలామంది కూడా మెడికల్ ఎగ్జామ్లోనే డిస్క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంది మనం డాక్యుమెంటేషన్లో చూసుకుంటే ఒక సున్నా నుండి వంద మంది డిస్క్వాలిఫై అవటానికి ఛాన్సెస్ ఉంది అనుకుందాం కానీ మ్యాక్సిమం మెడికల్ ఎగ్జామ్లో ఆఫ్టర్ సిబిఐటి తర్వాత మెడికల్ ఎగ్జామ్లో అయితే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు ఇంకా నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయిపోయింది పదిహేను వందల మంది మెడికల్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యారనుకుంటే నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసిద్ది అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ క్రూషియల్ రోల్ రోల్ ప్లే చేయటం అంటారా బ్రదర్ అంటే మనకి నోటిఫికేషన్లో చెప్పాడు వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టే మనము వాళ్ళకి కాల్ లెటర్ అయితే పంపిస్తామని చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీరు గమనించండి ఫైవ్ ఏలో చూసుకున్నట్లయితే పదిహేను వందల మంది ఉన్నారు వాళ్ళు లెటర్ టేకెన్ ఏడు వందల మందిని కనుక మనం చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఈ యొక్క పదిహేను వందల మెంబర్స్లో స్టేషన్ మాస్టర్ అనేటువంటి పోస్ట్ని వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఒక ఏడు వందల మంది ఇచ్చారనుకుందాం పదిహేను వందల మందిలో వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్గా స్టేషన్ మాస్టర్గా స్టేషన్ మాస్టర్ని ఏడు వందల మంది మంది ఇచ్చారనుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెలక్షన్ అయిపోతారు ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యొక్క స్టేషన్ మాస్టర్గా ఇచ్చారో గూడ్స్ గార్డ్ కానీ సీనియర్ సిటీసీ కానీ ఇంకా వేరే ఏదైనా కానీ కమర్షియల్ కానీ ఏది ఇవ్వకుండా ఫస్ట్ స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి పిల్లలు సైకోపాస్ అయినటువంటి పిల్లలు ఏడు వందల మంది మెంబర్స్ కనుక మనము తీసుకుంటే ఉదాహరణగా తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్లోనే స్టేషన్ మాస్టర్కి కాల్ లెటర్స్ అయితే రావటం జరిగిద్ది మిగిలిన ఎనిమిది వందల మంది ఏమవుతారు అనేటువంటి మీకు డౌట్ రావచ్చు మీరు గమనించండి ఉన్నటువంటి టోటల్ పోస్టులు ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు అయితే ఇక్కడ ఏడు వందల మంది సెలక్షన్స్ అయిపోయారు ఇంకెంతమంది సెలక్షన్ అవ్వాలి కేవలం నూట నలభై ఒక్క మెంబర్స్ అవ్వాలి ఓకేనా పాయింట్ బీ చూసుకున్నట్లయితే అదర్ నూట నలభై నాలుగు మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అదర్ పోస్టులకి అయితే ఇవ్వటం జరిగిందనుకుందాం ఈ యొక్క సైకోమెట్రిక్ ఎగ్జామ్ క్లియర్ చేశారు మెడికల్ ఎగ్జామ్ క్లియర్ చేశారు కానీ వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే గూడ్స్ గార్డ్ కానీ స్టేషన్ మాస్టర్ ఇవ్వకుండా గూడ్స్ గార్డ్ కానీ సీనియర్సీసీటీసీ కానీ వేరేదొకటి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఫస్ట్లోనే కాల్ లెటర్స్ అయితే సెలెక్షన్ కావు వీళ్ళైతే ఫస్ట్లోనే కాల్ లెటర్స్కి సెలెక్ట్ అయిపోతారు ఆ తర్వాత ఏం అంటే ఇక్కడ మనము పదిహేను వందల మెంబర్స్ ఉన్నారన్నాం కదా అప్పుడు ఈ పాయింట్ని ఒక నిమిషం పక్కన పెడితే ఇప్పుడు పోస్ట్ అలాట్మెంట్ని ఒకసారి గమనించండి నేను మళ్ళీ ఆ తర్వాత ఈ బి పాయింట్ని మరలా ఎక్స్ప్లేషన్ చేస్తాను ఈ యొక్క పోస్ట్ అలాట్మెంటు ఎలా జరిగిద్ది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటంటే అది గమనించండి ఏడు వందల మందికి డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయారు ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా వాళ్ళకి మెరిట్ ఉంది దే ఆర్ ఇన్ మెరిట్ అలాగే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మరి ఫస్ట్ స్టేషన్ మాస్టర్కి అయితే ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఏడు వందల మంది పిల్లలు ఈ నూట నలభై ఒక్క మంది కూడా ఏం జరిగిందంటే సెలెక్టెడ్ ఈవెన్ ఇన్ ద టెస్ట్ మార్క్స్ ఆర్ ఫస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చూడండి ఒక ఇద్దరు క్యా ఒక క్యాండిడేట్ని చూసుకుందాం ఇద్దరు క్యాండిడేట్స్ క్యాండిడేట్ వన్ క్యాండిడేట్ టూని ఈ యొక్క క్యాండిడేట్ వన్ అనేటువంటి వ్యక్తి లెవెల్ ఫైవ్ ఎగ్జామ్ లెవెల్ సిక్స్ రాసాడు లెవెల్ ఫైవ్ ఎగ్జామ్ కూడా రాశాడు అనుకుందాం ఎనభై మంది లెవల్ సిక్స్లో ఎనభై మార్కులు వచ్చినాయి లెవెల్ ఫైవ్లో ఎనభై మార్కులు వచ్చినాయి రెండిటిలో కూడా ఎయిటీ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం మెడికల్ చూసుకున్నట్లయితే అతనికి ఏ టూ మెడికల్ ఉంది ఇందులో కూడా ఏ టూ మెడికల్ ఉంది లెవెల్ ఫైవ్లో అతనికి ఏ టూ మెడికల్ అనేది ఉండటం జరిగింది కానీ ఇక్కడ మీరు గమనించండి పోస్ట్ ప్రిఫరెన్స్ మట్టికి ఈ యొక్క క్యాండిడేట్ వన్ అనేటువంటి వ్యక్తి స్టేషన్ మాస్టర్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు తర్వాత సెకండ్ పర్సన్ గూడ్స్ గార్డ్ అయితే ఇచ్చాడు కానీ అతను ఏం జరిగింది సిబిఏటీఏ సిబిఏటి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు క్వాలిఫై అయ్యాడు ఇద్దరు కూడా సిబిఏటి ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యారు ఇద్దరికి కూడా టూ మెడికల్ ఉంది ఇద్దరు ఈ ఇద్దరు కూడా ఈ యొక్క లెవెల్ సిక్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు కూడా సిబిఐటి ఎగ్జామ్ పాస్ అయ్యారు మెడికల్ ఎగ్జామ్ పాస్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెకింగ్ చేస్తారన్నా కదా ఇప్పుడు జరిగేటువంటి క్రూషియల్ రోల్ ఏంటంటే ఒక అతను స్టేషన్ మాస్టర్ ఇచ్చాడు క్యాండిడేట్ వన్ క్యాండిడేట్ టూ గుడ్స్ గార్డ్ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏం చేస్తాడు రైల్వే వార్డు అంటే పోస్ట్ అలాట్మెంట్ ఎలా జరిగిద్ది అంటే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి వ్యక్తిని డైరెక్ట్గా ఎస్ఎంకి స్టేషన్ మాస్టర్కి సెలక్షన్ అయితే చేసేస్తాడు కానీ ఇక్కడ ఏటీ మెడికల్ నుండి గూడ్స్ గార్డ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక ఇస్తే అతని యొక్క మార్క్స్ లెవెల్ ఫైవ్లో ఎయిటీ మార్క్స్ వచ్చినాయి కదా ఇది గూడ్స్ గాడి యొక్క కట్ ఆఫ్ కనుక దాటిపోతే ఇప్పుడు ఇలా టేక్ అండ్ గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది ఒక సెవెంటీ ఎయిట్ ఇచ్చాడు అనుకుందాం సెవెంటీ ఎయిట్ అనేటువంటిది గూడ్స్ గార్డ్కి కట్ ఆఫ్ ఇచ్చాడు అనుకుందాం ఈ యొక్క నూట నలభై ఒక్క మె మెంబర్స్లో ఈ విధంగా ఉంటారనుకుంటే ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్ కూడా ఆగిపోయారు సెలక్షన్ అవలా ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్కి ఈ విధంగా ఉంటుంది సేమ్ మార్క్స్ ఉండటం కానీ సేమ్ మెడికల్ ఉండటం కానీ ఒకేనా సీబీఐటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం కానీ ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక అతను క్యాండిడేట్ వన్కి స్టేషన్ మాస్టర్ సెలక్షన్ చేసుకున్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ క్యాండిడేట్ గూడ్స్ గార్డ్ ఉంది గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ మాత్రమే కానీ అతనికి వచ్చినటువంటి మార్క్స్ ఎయిటీ ఉండటం వల్ల అతన్ని స్టేషన్ మాస్టర్కి సెలక్షన్ చేయలేదు ఓకేనా స్టేషన్ మాస్టర్కి సెలక్షన్ చేయాల ఇతని యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది స్టేషన్ మాస్టర్కి రీచ్ అయింది క్యాండిడేట్ వన్ అది క్యాండిడేట్ వన్ అది ఈ యొక్క కట్ ఆఫ్కి రీచ్ అయిపోయింది అలాగే మనము గుడ్స్ గార్డ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కట్ ఆఫ్ కూడా క్యాండిడేట్ టూకి గుడ్స్ గార్డు కట్ ఆఫ్ రీచ్ అయిపోయాడు అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే స్టేషన్ మాస్టర్స్కి సెలక్షన్ చేయకుండా గూడ్స్ గార్డ్కి సెలెక్షన్ అయితే చేస్తాడు ఇక్కడ ఎస్ అని పెట్టుకొని ఇక్కడ గూడ్స్ గార్డ్ అని పెడితే క్యాండిడేట్ టు గూడ్స్ గార్డ్ అని పెడితే ఇతడు గూడ్స్ గార్డ్కి సెలెక్ట్ అయిపోతాడు ఓకేనా ఈ విధంగా కొంతమందికి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది ఈవెన్ సిబిఐటి ఎగ్జామ్ పాస్ అయినా కానీ కొంతమంది పో పోస్ట్ అనేది అలాట్మెంటు అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ గుడ్ గార్డ్ ఇచ్చి వాళ్ళు కనుక గుడ్స్ గార్డ్ యొక్క కొటా కట్ ఆఫ్ క్వాలిఫై అయిపోతే వాళ్ళు కనుక వీళ్ళందరూ కూడా గుడ్స్ గార్డ్కి వెళ్ళిపోవటం జరిగిద్ది స్టేషన్ మాస్టర్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఫస్ట్ ఇచ్చున్నారో అదే నేను ఇక్కడ చెప్పింది ఫైవ్ ఏలో నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క పదిహేను వందల మెంబర్స్లో కూడా ఏడు వందల మెంబర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా స్టేషన్ మాస్టర్ ఇచ్చుకొని ఉంటే వాళ్ళు ఫస్టే సెలెక్ట్ అయిపోతారు తర్వాత ఏం జరిగింది ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్లో ఎవరైతే మరి వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని బట్టి తీయటం జరిగింది అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్లో మనం పాజిబిలిటీ అని చూసుకున్నాం స్టేషన్ మాస్టర్ సెలెక్షన్ కాకుండా ఉండటానికి పాజిబిలిటీ మాట్లాడుకున్నాం ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్ కూడా సెలెక్ట్ అవ్వాలిగా మనకి టోటల్ పోస్టులు ఎనిమిది ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నప్పుడు ఈ యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్ కూడా స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అవ్వాలి అది ఎలా సెలెక్షన్ చేస్తాడంటే ఓకేనా ఎలా సెలక్షన్ చేస్తాడంటే మీరు గమనించండి ఇక్కడే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూని మాట్లాడుకుందాం ఇతనికి సెవెంటీ మార్క్స్ ఒక సిక్స్టీ మార్క్స్ వచ్చింది అనుకుందాం లెవెల్ సిక్స్లో లెవెల్ లెవెల్ ఫైవ్లో సిక్స్టీ మార్క్సే వచ్చినాయి కానీ లెవెల్ ఫైవ్ యొక్క కట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి కానీ అతనికి లెవల్ సిక్స్లో ఎయిటీ మార్క్స్ టూ మెడికల్ ఉంది స్టేషన్ మాస్టర్కి సిబిఐటీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గూడ్స్ గార్డ్ ఇచ్చాడు మెడికల్ ఉంది సిబిఐటి పాస్ అయ్యాడు కానీ ఇక్కడ లెవెల్ ఫైవ్లో అతను కట్ ఆఫ్ రీచ్ కాలేపోయాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ గూడ్ గూడ్స్ గార్డ్ ఇచ్చినా కానీ కట్ ఆఫ్ అనేది రీచ్ కాలేపోయాడు కాబట్టి అతని యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ కానీ థర్డ్ ప్రిఫరెన్స్ కానీ ఏదో ఒకటి దీని తర్వాత గూడ్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క సెలక్షన్కి చేసుకుంటాడు గూడ్స్ గార్డ్ ఫస్ట్ సెలక్షన్ చే ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ ప్రిఫరెన్స్గా స్టేషన్ మాస్టర్ కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క క్యాండిడేట్ అరవై మార్కులు వచ్చినటువంటి క్యాండిడేటు గూడ్స్ గార్డ్కి సెలక్షన్ కాలేడు మెడికల్ ఉంది సిబిఐటీ ఉంది కానీ ఇతనికి గూడ్స్ గార్డ్కి ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది రీచ్ కాలేకపోయాడు అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే స్టేషన్ మాస్టర్కి సెలక్షన్ చేస్తాడు ఎందుకంటే ఇతని యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ ఈ యొక్క సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ కాబట్టి అతనికి ఏ టూ మెడికల్ ఉంది సిబిఐటి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు ఈ విధంగా కొంతమంది యొక్క నూట నలభై ఒక్క మెంబర్స్ కూడా అతని యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకుండా తర్వాత ప్రిఫరెన్స్ కొంతమంది ఇచ్చిన వాళ్ళు సైకో ఎగ్జామ్ పాస్ అవుతారు కాబట్టి వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కానీ మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు క్వాలిఫై అవుతారు ఈ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏడు వందల మెంబర్స్కి కూడా ఫస్ట్ సెలక్షన్ అయితే అయిపోతారు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇచ్చాను అనుకుంటున్నాను కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాము ఇంపార్టెంట్ పాయింట్ అయినటువంటి సైకోమెట్రిక్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం ఆ తర్వాత డాక్యుమెంటరిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం మెడికల్ మెడికల్ ఎగ్జామ్ గురించి మనం పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము దాని తర్వాత ఓవరాల్ కృషియల్ రోలో ప్లే చేసేది పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎన్ని జరిగినా కానీ వితౌట్ పోస్ట్ ప్రిఫరెన్స్ లేనిదే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది లేకపోతే వాళ్ళకి సెలక్షన్ అనేది చాలా కష్టంగా ఉండి ఓకేనా మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా మీరు అన్నింటిలో క్వాలిఫై అవ్వాలి గూడ్స్ గార్డ్కి ఇస్తే గూడ్స్ గార్డ్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి అలాగే గూడ్స్ గార్డ్కి ఏ టూ మెడికల్ రీచ్ అవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ గనుక ఇస్తే మీరు సిబిఐటి క్వాలిఫై అవ్వాలి ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వాలి మీ యొక్క మెడికల్ ఏ టూ మెడికల్ ఉండాలి ఈ విధంగా గుర్తుంచుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసిద్ది మీరు గూ మీరు తర్వాత నేను గూడ్స్ గార్డు లెవెల్ ఫైవ్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం నాన్ టైపింగ్ లెవెల్ ఫైవ్ పోస్టుల గురించి తర్వాత మనము మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మన నాన్ టెక్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన తెలుగులో ఈ యొక్క ఎక్స్ప్లెషన్ కనుక మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసము కింద కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని ఓకేనా ఇంకేదైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను దానికి తగ్గట్టు ఒక మంచిగా మీకు అనాలసిస్ అయితే చేసి వీడియో పెడతాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్